అన్నిటికంటే ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సానుభూతి ఆయన డెసిషన్స్ తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ పెట్టకుండా 3 సంవత్సరాల్లో దానికి సంబంధించిన సెంట్రలీ స్పాన్సర్డ్ ఫండ్స్ మురిగిపోతే కిరణ్కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు అవి కూడా ఎక్స్పైర్ అయితే కూడా వాటిని కూడా 2015 బడ్జెట్కి ముందు సుమారుగా 3,000 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ది వేల్ కొన్ని గుర్తున్నంత వరకు చెప్పాలంటే అట్లాగే రాజధాని రైతులకి క్యాపిటల్ గెయిన్ పడకుండా ఉండాలంటే కూడా ఆయన అప్పటికప్పుడు బడ్జెట్లో పెట్టి అది కూడా ఆర్డర్ ఇచ్చారు. అట్లా అనేకం ఉన్నాయి. ఆయన నష్టం అనేది నాకు ఆయన చనిపోవడం అనేది నాకు తీరని నష్టం. అట్లాగే వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు సరైన ధైర్యాన్ని కల్పించాలని, అరుణ్ జైట్లీ గారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.